హుజూరాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది. ఊరూరా సభలు సమావేశాలతో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకమవుతున్నారు. గులాబీ క్యాంపెయిన్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రస్తుతం కమలాపూర్ మండలం కొత్తపల్లిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారాన్ని లైవ్ లో చూద్దాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఒక్కటి నుంచి మాతోనే నడుస్తూ మాతోనే వస్తున్న మన మండల నాయకుడు అన్న సత్యనారాయణ గారికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా మిత్రులు, ఈటల రాజేందర్ గారికి 6 సార్లు ఓటు వేసి గెలిపించు, అంతే కదా అక్క? 6 సార్లు ఈటల రాజేందర్ గారికి ఎమ్మెల్యే గెలిపిస్తే మన కేసీఆర్ సార్ హుజూరాబాద్ నియోజకవర్గంలో మన కొత్తపల్లిలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టిమని చెప్పి 5000 ఇళ్లను మంజూరు చేసి తన చేతిలో పెడితే ఈ ఊళ్ళో ఒక్కే ఇల్లు అయింది అర్థం. ఒక్కరికన్నా ఆయనే మంత్రిగా ఉన్నప్పుడే కట్టి తమ్మి అని చెప్తే ఒక ఇల్లు కట్టలేదు. ఎందుకంటే ప్రేమ ఉన్న వాళ్ళైతేనో ఎంబడి వాడి కట్టిస్తాడు. ఇవాళ కేసీఆర్ గారు క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు గారు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, మహబూబ్నగర్ జిల్లాల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మొత్తం క్యాబినెట్ అందరు కూడా 3500, 4000, 5000 ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఎంబడి పడి ఇల్లు కట్టించి వాళ్ళ ఆడబిడ్డలకు పట్టు బట్టలు చేతులు పెట్టి పసుపు కుంకు చేతులు పెట్టి ఇళ్లలో పంపించారు. మరి మన రాజేంద్రాల పంపించిండా? అంటే పేదవాళ్ళ మీద ఆయనకు ప్రేమ ఉన్నట్ట ప్రేమ లేనట్ట అనే విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. నిజంగా ఆయన ఇల్లు కట్టించి పేదవాళ్ళను ఇళ్లలో పంపేయదలుచుకుంటే ఇంకా 2.5 ఏళ్లు ఆయన ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉండే. అవకాశం ఉన్నా కూడా ఇల్లు కట్టేయకుండా ఆయన రాజీనామా వేసి ఈ పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం నాకు ఇష్టం లేదు, నేను మాత్రం కట్టుకుంటా, కానీ పేదవాళ్ళకి ఇల్లు ఉన్నదనే ఆలోచనతోనే ఆయన రాజీనామా వేసి పక్క వేయండు. ఇక పక్క వేయడం మరి ఇల్లు కట్టేయగలుగుతాడా? పేదవాళ్ళకు సహాయం చేయగలుగుతాడా? నేను అభివృద్ధి చేయగలుగుతాడా? మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉన్నప్పుడే ఆయన ఏం పనులు చేయడానికి ఆయన ఇష్టపడలే మన నియోజకవర్గానికి. ఇవాళ నేను ముఖ్యమంత్రికి దగ్గర వ్యక్తిని, 20 సంవత్సరాలు నేను కేసీఆర్ గారితోనే ఉద్యమంలో పనిచేసిన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఆయనతోనే కలిసి పోరాటం చేసిన, ఎక్కడ ధర్నాలు జరిగినా ఎక్కడ రాస్తా రోకలు చేసినా తెలంగాణ ఉద్యమంలో ముందున్నా, జైలు వేనా కేసులు అయినా భయపడకుండా కొట్టాను. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ నాకు టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదం కోసం నన్ను మీ దగ్గర పంపించండు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం కేసీఆర్ గారు మనకు దగ్గర కాబట్టి నేను కేసీఆర్ గారిని ఎప్పుడంటే అప్పుడు కలవలతా. మన కొత్తపల్లి గ్రామానికి ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పారు, అన్న మా గ్రామానికి 40 లక్షల నిధులు సంక్షన్ అని చెప్పిండు. సర్పంచ్ గెలిచిన కంచెలు ఎన్ని చేసిన ఒక అని అడిగితే, సర్పంచ్ గెలిచిన కంచెలు మామూలు నేను 1 లక్ష రూపాయలు పని కూడా చేయలే. ఇవాళ ఆయన రాజీనామా చేశాక దరిద్రం ఏంది? ఇవాళ మా కొత్తపల్లి గ్రామానికి 40 లక్షల రూపాయలు వచ్చిన చెప్పి ఇవాళ అక్క చెప్తా ఉంది. నేను అక్కకి నిన్ను హామీ ఇస్తా ఉన్నా, ఈ కొత్తపల్లి గ్రామానికి ఇంకా కావాలంటే రేపు రాబోయే రోజులప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా 1 కోటి రూపాయల నిధులు కొత్తపల్లి కాల్ చేస్తా అని చెప్పి సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ఈటల రాజేంద్ర గారికి ఎన్నుంటాయి? ఇవాళ ప్రతిపక్ష నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలిస్తే కాంగ్రెస్ నుంచో బీజేపీలో కానీ ఒకవేళ గెలిచిరు అనుకో, ఎన్నుంటాయి వాళ్ళ చేతిలో? 5 కోట్ల రూపాయలు ఉంటాయి. సంవత్సరం 5 కోట్ల రూపాయలు ఇస్తే అవుతుందా డెవలప్మెంట్? ఇవాళ కొత్తపల్లి గ్రామానికే 40 లక్షలు ఇవాళ మనం ఇచ్చినాం. ఇవాళ 106 గ్రామాలు ఉన్నాయి ఇవాళ మన హుజూరాబాద్ నియోజకవర్గంలో. 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 5 కోట్లు సరిపోతాయి అక్క? ఇవాళ 5 కోట్ల రూపాయలతో ఏం అభివృద్ధి జరగదు. ఇవాళ నేను ముఖ్యమంత్రి దగ్గర ఉన్నా కాబట్టి ఇంకా 100 కోట్ల నిధులైనా తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని అద్దవు లెక్కంత తయారు చేసేంత శక్తి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ నాకు ఇచ్చారు. కాబట్టి మీరు అందరూ ఆశీర్వదించి నాకు ఓటేస్తే మీకు సేవ చేస్తానని కోరుతా ఉన్నా. మీరు నన్ను కలవాలంటే హైదరాబాద్ కు 10,000 రూపాయల కిరాయి పెట్టుకొని, తిండి ఖర్చులు పెట్టుకొని, ఆయన కూడా మా అన్నదమ్ములు నైట్ డీజీలో గీజీలో లేకుండా, ఇలాంటి ఖర్చు లేకుండా నేను మీకు అందుబాటులో ఉంటా, దూరం పోవాల్సిన అవసరం లేదు. మీకు అందుబాటు 20 రూపాయలు ఆటో కిరాయితో నా దగ్గరకు వచ్చిన నేను కలుస్తా, లేదంటే మీరు ఒక ఫోన్ చేస్తే నేనైనా మీ దగ్గరకు వచ్చి మీ పనులు విని మీకు సేవ చేస్తా అని చెప్పి సందర్భంగా గుర్తేస్తూ, రేపు ఈ నెల 30 తారీఖు జరగబోయే ఎన్నికల్లో పట్ల మీ తమ్మునికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఇవాళ మన తెలంగాణ వచ్చాక మన కేసీఆర్ సార్ ఇవాళ చదువుకున్న మన పిల్లలు ఇళ్ళలో ఇవాళ అందరూ చాలా మంది చదువుకున్న డిగ్రీలు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు రావాలని చెప్పి ఇవాళ మన కేసీఆర్ గారు 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసిండు.
राष्ट्र ప్రభుత్వమే ఉద్యోగాలు భర్తీ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇవాల ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళు కూడా భర్తీ ఉద్యోగాలు లక్షలల్లో చాలా ఉన్నాయి. ఇటు మనం భర్తీ చేస్తున్నాం, మరి బీజేపీ కూడా భర్తీరాక మనం అడగాల్సిన అక్కర కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నౌకర్లు ఏ నచ్చేత మన కేసీఆర్ సార్ ఉద్యోగాలు భర్తీస్తే మన వాళ్ళు కానిస్టేబుల్ అవుతారు, ఎస్ఐలు అయ్యారు, టీచర్లు అయ్యారు, గురుకుల టీచర్లు అయ్యారు, ఆరోగ్య శాఖలో హెల్త్ అసిస్టెంట్లు అయ్యారు, ఎంఆర్ఓ వాళ్ళు అవుతున్నారు, ఎంపీడీ వాళ్ళు అవుతున్నారు, వ్యవసాయ అధికారులు అయితే ఉన్నారు, బీఆర్ఓ వాళ్ళు అవుతున్నారు, బీఆర్ఏలు అవుతున్నారు, అనేకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీస్తే ఇవాళ 130,000 ఉద్యోగాలు, ఇవాళ మనం చదువుకున్న మన చెల్లెలు మన తమ్ముళ్ళు ఇవాళ ఉద్యోగాలు ఇస్తారు. ఇవాళ బీజేపీలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయదలుచుకుంటే రైల్వేల 15 లక్షల్లో ఈ దేశంలో ఉద్యోగాలకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తే మన తెలంగాణ వాటా లోపట్టే 50,000 నుంచి 80,000 ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు భర్తీ ఇస్తున్నారా? మరి భర్తీ అయిన బీజేపీ పార్టీకి మనం ఓటేసి అవసరం అని చెప్పి ఒకసారి మీరు అందరూ ఆలోచన ఇవ్వాలి. ఇంకా వాళ్ళు భర్తీ చేసుకుంటే ఆర్మీలో వేయచ్చు, నేవీలో వేయచ్చు, విమాన రంగం వల్ల భర్తీ చేయొచ్చు, నౌకాశ్రయాల్లో భర్తీ చేయొచ్చు, పోస్ట్ ఆఫీసుల భర్తీ చేయొచ్చు. మన ఇళ్ళలో మనం మంటాడుకుంటాం, దేని అనుకుంటాం, గ్యాస్, మన భారత్ గ్యాస్ ఉంటది, హెచ్పి గ్యాస్ ఉంటది, ఇండియన్ గ్యాస్ ఉంటది. ఇలాంటి గ్యాస్ కంపెనీలు అన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటాయి. అల్ల ఉద్యోగాలు భర్తీ చేసినా కూడా మండలానికి 30 ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ బీజేపీ వాళ్ళు భర్తీ ఇస్తారా? మరి అలాంటి పార్టీ నాయకులకు మనం ఓట్లేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మీరు అందరూ ఒకసారి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న ఇవాళ కేసీఆర్ గారికి అన్నదండగా ఉండేది ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వకుండా వాళ్ళ మెడల మీద కత్తి పెట్టి ఎటుగాకుండా చేస్తున్న ఇవాళ బీజేపీని మనం ఎదుర్కోవాలి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, బీజేపీ నాయకులు గెలిస్తే ఇక తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకుండా బీజేపీ మాకు ఓటేస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకుంటారు. భారతదేశంలో రైల్వే ఉద్యోగాలు ప్రత్యేకంగా కూడా ప్రజలు మాసాడే ఉండాలని చెప్పి వాళ్ళు అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా మీరు అందరు మనం ఒక్కటై కొత్తపల్లి గ్రామం అంతా ఒక్కటై టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అండదారగా ఉంటే కేసీఆర్ సార్ సంతోషపడతాడు. మన గ్రామానికి ఇంకా ఎన్ని నిధులైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగాలు ప్రత్యేకం మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేదని చెప్పి మన కేసీఆర్ గారు ఇవాళ ప్రైవేట్ అంబేలు తీసేస్తే చదువుకున్న మన పిల్లలు కూడా ఉద్యోగాలు రావాలనే ఆలోచనతోనే ఒక కొత్త పారిశ్రామిక పాలసీని తీసుకొచ్చిండు. తీసుకురావడం వల్ల ఇవాళ ప్రపంచంలో ఉన్న పైసలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా హైదరాబాద్ లో, కరీంనగర్ లో, వరంగల్ లో, తెలంగాణలో పెట్టుబడులు కంపెనీలు పెట్టండి. ఇక్కడ చదువుకున్న మా తెలంగాణ పిల్లలకు మీరు ఉద్యోగాలు ఇస్తే మా పిల్లలు బాగుపడతారు. మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మీ కంపెనీల కోసం సబ్సిడీలు ఇస్తాం, ట్యాక్స్ మినహాయింపులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ఇవాళ చాలా కంపెనీలు వచ్చి ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ పెట్టుబడులు పెట్టడం వల్ల చదువుకున్న మన పిల్లలకు 15 లక్షల మందికి ఇవాళ ప్రత్యక్షంగా ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి.